ఇస్ ద రివ్యూ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు మూవీ తెలుగులో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ స్క్రీన్ మూవీగా వచ్చిన డబ్ల్యూడబ్ల్యూ సినిమా సోనీ లీవ్లో డైరెక్ట్ స్ట్రీమింగ్లోకి వచ్చింది టైటిల్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే హూ వేర్ అండ్ వై అని అంటే ఎవరు ఎక్కడ ఎందుకు అనే క్యాప్షన్ కూడా ఉంది ప్రీవియస్గా చాలా సినిమాలకి గా వర్క్ చేసిన కేవీ గుహన్ తెలుగులో కళ్యాణ్ రామ్స్ వన్ ఎయిటీతో డైరెక్టర్గా వచ్చారు ఇప్పుడు తిరిగి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ అనే థ్రిల్లర్తో మన ముందుకొచ్చారు ఇంకా మెయిన్ లీడ్స్గా అదిత్ తరుణ్ అండ్ శివాణి రాజశేఖర్ యాక్ట్ చేసిన ఈ మూవీ చూశాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది ఫస్ట్ థర్టీ మినిట్స్ బాగుంది కానీ ఆ తర్వాత మూవీ అంతా లైవ్ టెలికాస్ట్ చేసినట్టు ఉండడం వల్ల గా అనిపించింది కాకపోతే కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది సరే ఇంతకీ స్టోరీ దేని గురించి అంటే హీరో అయిన విశ్వాతో కలిపి నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రెగ్యులర్గా ఆన్లైన్లో మీట్ అవుతూ ఉంటారు ఒక మెంబర్ అయిన క్రిస్టీ ఫ్లాట్మెంట్ మిత్ర అని విశ్వ లవ్ చేస్తాడు ఆ తర్వాత క్రిస్టీ ఫ్లాట్లోకి ఒక స్ట్రేంజర్ రావటంతో స్టోరీ టర్న్ అవుతుంది సైబర్ క్రైమ్స్ అండ్ అటాక్స్ గురించి వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని వేరే పర్స్పెక్టివ్ నుండి చూపించారు అలాగే విలాసాల కోసం ఇల్లీగల్గా హ్యాక్ చేయటం డేటా థెఫ్ట్ గురించి కూడా మూవీ ఉంటుంది చూస్తుంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్తోనే తీసినట్టు అనిపిస్తుంది ముందుగా చెప్పినట్టు ఫస్ట్ థర్టీ మినిట్స్ చాలా బాగుంది కానీ తర్వాత నుంచి టూ స్క్రీన్స్ మధ్య ఎటువంటి గ్యాప్స్ ఆర్ కట్స్ లేకుండా లైవ్ స్ట్రీమింగ్ లాగా ఉండడం వల్ల కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ కారణం వల్ల ఇండియాస్ ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ ఫిల్మ్ అయిన సీయూ సూన్ వచ్చింది ఆ మలయాళం లో ఫాద్ ఫజిల్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు యాక్చువల్లీ ఫారెన్ లాంగ్వేజెస్లో ఇలా కంప్యూటర్ స్క్రీన్ మూవీస్ చాలా వచ్చాయి మన డబ్ల్యూ 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 అనే సినిమాలో అయితే కంప్యూటర్ స్క్రీన్ అయినప్పటికీ క్వాలిటీ బాగుంటుంది ఎంతైనా సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ కదా ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్ అయిన అదిత్ తరుణ్ అండి శివాణి రాజశేఖర్ నుంచి సత్యం రాజేష్ దివ్యా శ్రీపద ప్రియదర్శి వైవాహర్ష ఎవ్వరు తక్కువ అండ్ ఎవ్వరు ఎక్కువ కాకుండా అందరూ డీసెంట్గా యాక్ట్ చేశారు డైరెక్టర్ అయిన కేవీ గుహన్ తన ఫస్ట్ డైరెక్షనల్ ఫిలిం అయిన హ్యాపీ డేస్ తమిళ్ రీమేక్ అయిన ఇనుదు ఇనుదులో హీరోగా యాక్ట్ చేసిన అదిత్ తరుణ్ తో చేసిన సెకండ్ ప్రాజెక్ట్ మ్యూజిక్ ఈజ్ యావరేజ్ సో ఫైనల్ గా చెప్పాలంటే మూవీ ఓకే అనిపించింది ఎలాగో ఓటీటీఏ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు మూవీ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ దట్స్ ఇట్ గైస్ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీల్ మీటింగ్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్